నమస్కారం, ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. భీమ్గల్ మండలం సికింద్రాపూర్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జిల్లా ఎంపీ కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గూటికి చేరిన కాంగ్రెస్ నాయకులు, డీసీఎంఎస్ చైర్మన్, ఎంపీటీసీలు. ఎస్సీ ఎస్టీల కోసం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కవితకను ఎస్సీలందరూ గెలిపించుకుంటామన్న ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పాపయ్య. ఉపాధి హామీ కూలీ డబ్బులు ఇవ్వడం లేదని ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన పిప్రి గ్రామ ఉపాధి హామీ కూలీలు. టీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి బీజేపీ నాయకులకు ఎందుకు కనబడడం లేదని నిజామాబాద్ ఆర్మూర్ బైపాస్ రోడ్డు, నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ పనులకు సైతం టీఆర్ఎస్ పార్టీ హయాంలో కొనసాగాయని, తెలంగాణలో బీజేపీ పార్టీ చేసింది ఏమీ లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన డీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రావణ్ రెడ్డి, ఎంపీటీసీ సహోదర్ రెడ్డి మరియు వారి అనుచరులు 50 మంది వరకు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కవిత పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ నాయకులకు పసుపు ఎర్రజొన్న రైతుల బాధలు కనపడ్డాయా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. గతంలో రైతులకు మద్దతు ధర ఇచ్చింది కేవలం టీఆర్ఎస్ పార్టీ అని, పసుపు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ గత 50 రోజుల నుంచి ఎందుకు స్పందించటం లేదని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడతారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు 500,000 పైచిలకు మెజారిటీ రావటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, పట్టణ మండల అధ్యక్షుడు కలిగోట గంగాధర్, లింగారెడ్డి, కౌన్సిలర్లు పండిత్ ప్రేమ్, కాందేశ్ సంగీత, ఫతేపూర్ సర్పంచ్ కొత్తపల్లి లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి మా శ్రావణ్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీటీసీ సహోదర్ రెడ్డి గారు ఫతేపూర్ గ్రామం నుంచి ఆర్మూర్ మండలంలో మిగిలిపోయిన ప్రతి ఒక్కరూ ఇవాళ మా గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో, కవిత గారి ఆధ్వర్యంలో వారు జాయిన్ కావడం, వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. చాలా సంతోషం. ఇవాళ కారు సారు 16, కారు సారు సర్కారు అనే నినాదంతో, సారు కారు కవితక్క అనే నినాదంతో నిజామాబాద్లో ప్రజలంతా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. అట్లాంటి సందర్భంలో వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్న ఇక్కడ కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ నాయకులు. నిన్న మాధవ్ గారు, రామ్ మాధవ్ గారు, వారు కానీ బీజేపీకి చెందిన అరవింద్ కానీ బీజేపీ నాయకులు వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కాదు. మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది వాళ్ళు, వారు మమ్మల్ని పసుపు బోర్డు గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే దొంగే దొంగ అన్నట్టుగా. అసలు పసుపు బోర్డు ఎవరి పరిధిలోని అంశం? పసుపుకు మద్దతు ధర ఇవ్వాల్సింది ఎవరు? జొన్నలకు మద్దతు ధర ఇవ్వాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వాలు. కేంద్రంలో మొన్నటి వరకు ఈ ప్రాంతంలో ఎవరుండే, కేంద్రంలో అధికారంలో ఎవరుండే? ప్రధానమంత్రి మోడీ గారు ఉండే. మోడీ గారి కింద పనిచేస్తేనే ఈయన. మరి వీరు 4.5 సంవత్సరాల నుంచి కొత్తగా కొత్త పిచ్చగాడు పొద్దెరగడన్నట్టుగా రాజకీయాల్లోకి వచ్చి తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఇవాళ మమ్మల్ని ఉల్టా అడగడం, ఆయన కేంద్ర ప్రభుత్వం ఒప్పించి, మోడీ గారిని ఒప్పించి పసుపు బోర్డు తీసుకురావాల్సింది, పసుపుకు మద్దతు ధర తీసుకోవాల్సింది పోయి కవితమ్మ గారు ఏం చేసిర్రు అంటూ నేను అంటున్నా. అరవింద్ గారు, నిన్న ఆర్మూర్ బైపాస్ రోడ్ నుంచి నువ్వు పెట్టిన మీటింగ్కు మీ రామ్ మాధవ్ వచ్చిన ప్రాంతంలో డాంబర్ రోడ్ వేయించింది మేము, ఆర్టీసీ బైపాస్ రోడ్ వేయించింది మేము. నువ్వు నిజామాబాద్ నుంచి ఆర్మూర్కు రావాలంటే ఆ రోడ్డు వేయించింది మా కవితక్క అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు నిజామాబాద్ నుంచి రైల్వేలో రావాలి ఆర్మూర్ దాకా అంటే పెద్దపల్లి రైల్వే లైన్ కూడా మేము ఇచ్చింది మేము. లక్కంపల్లిలో ఫుడ్ మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి చూడని డబ్బులు 50 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చింది మేము. ఆర్మూర్లో చెరువులు మిషన్ కాకతీయ కింద బావి వేయించింది మేము. ఆర్మూర్లో మినీ స్టేడియంకు 2 కోట్ల రూపాయలు ఇచ్చింది మేము. ఆర్మూర్లో చెరువు మినీ ట్యాంక్ బాండ్కు 5 కోట్ల రూపాయలు తెచ్చింది మేము. నువ్వేం తెచ్చినవా? 1 రూపాయి ఏమైనా ఇచ్చినవా? మాకు ఎప్పుడన్నా ఇక్కడ మాట్లాడినవా? ఇలా కొత్తగా మీరు మమ్మల్ని మాట్లాడడం, మా రైతులను ఏదో అధైర్యపడే విధంగా మీరు రైతుల గురించి పోరాటం చేసినట్టు మేమంటాం. 1983 నుంచి ఇప్పటి వరకు ఎర్ర జొన్నలు ఉన్నాయి. 83లో ఏ ప్రభుత్వం ఉండే? 87లో ఏ ప్రభుత్వాలు ఉండే? 94లో 99లో ఏ ప్రభుత్వం ఉండే? 2004, 2009, 2014
ఎర్రజొన్న రైతులపై కాల్పులు జరిపినప్పుడు 2009లో ఏ ప్రభుత్వం ఉండే? కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. మీరు ఇవ్వలేక, మీకు చేతగాక, మీరు చేయలేకపోతే ఆనాటి బకాయిలు కూడా మేము ఇచ్చినాం. అవన్నీ మర్చిపోయి మళ్ళా ఎంపీ కవిత గారు ఏం చేశారు అని మరి కళ్ళు లేని కబోదాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నా, మీరు రానున్న రోజుల్లో రేపు జరగబోయే ఎన్నికల తర్వాత మీకు రిజల్ట్ డిసైడ్ అవుతుంది. వార్ వన్ సైడ్ ఉంది, ఇలా ప్రజలంతా కారు సారు సర్కారు కారు సారు పదహారు అంటారు. రామ్ మాధవ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రాంతానికి. అసలు ఈ ప్రాంతం గురించి అనుభవం ఉందా వారికి? అంతకుముందు ఎంపీ 10 సంవత్సరాలుండే ఏనాడైనా ఏ గ్రామానికైనా వచ్చారా? పల్లెల్లో నిద్ర చేసి పల్లెలన్నీ తిరుగుతూ మండలాల్లో ఉంటూ ప్రతినిత్యం ఒక ముఖ్యమంత్రి కూతురు హోదాలో ఉండి కూడా వారు ప్రతినిత్యం ప్రజలతో నుండి 5 సంవత్సరాలు కంటికి నిద్ర లేకుండా పల్లె పల్లెకు ఎంపీ గారి నినాదంతో ముందడికి వెళ్ళి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే వారు మనం ప్రశ్నించడం కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. మండలంలోని 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మరి వారి ఆధ్వర్యంలో డీసీఎంహెచ్ వైస్ చైర్మన్ శ్రావణ్ రెడ్డి గారు, స్థానిక ఎంపీటీసీ మరి అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ సహోదర్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్ గారు, మొత్తం 3 మండలం అంతా కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శైలజ ఆధ్వర్యంలో ఆర్మూర్ పెరికిట్ మామిడిపల్లి గ్రామాల తైబజార్ వేలంపాట నిర్వహించారు. పెరికిట్ మామిడిపల్లి గ్రామాల నుండి వేలంపాటకు ఎటువంటి దరఖాస్తులు రాకపోవడంతో మున్సిపల్ కమిషనర్ వేలంపాటను వాయిదా వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇటీవలే ఆర్మూర్ మున్సిపాలిటీలో పెరికిట్ మామిడిపల్లి గ్రామాలు విలీనం కావటం జరిగిందని, 2 గ్రామాలకు చెందిన తైబజార్లను ఆర్మూర్ మున్సిపాలిటీలో కలుపుతూ ఒకే టెండర్ను నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని, తిరిగి టెండర్ తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన మరి కాంట్రాక్టర్స్ మరి ఇక్కడ మున్సిపల్ సిబ్బంది ఈ సంవత్సరంలో వేలంకు సంబంధించిన డీడీలను, సాల్వెన్సీలను ఓపెన్ చేయడం జరిగింది. ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఈ 3 సాల్వెన్సీలు మనకు ధరావత్తు రావడం జరిగింది. పెరికిట్ మరియు పెరికిట్ కోట ఆర్మూర్ మరియు మామిడిపల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎటువంటి సాల్వెన్సీలు స్వీకరించబడలేదు, అంటే ఎటువంటి ధరావత్తు రాలేదు. ఇక్కడ ఉన్న ఫీల్డ్ ప్రాబ్లమ్స్ని పరిశీలించగా, మాకు వచ్చిన అప్లికేషన్స్ని ఆబ్జెక్షన్స్ని పరిశీలించగా, ఏదైనా ఒక వెహికల్ పెరికిట్ గ్రామ పంచాయతీ పరిధి నుండి గూడ్స్ పర్పస్లో తిరిగి ఆర్మూర్ మున్సిపాలిటీకి వచ్చి ఆర్మూర్ మున్సిపాలిటీ నుండి మామిడిపల్లి ద్వారా టౌన్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు 3 రకాల రిసిప్ట్లు డిఫరెంట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఈ రకంగా పెడితే అని మా దృష్టికి రావడం జరిగింది. అందుకని ఇక్కడ వచ్చిన కస్టమర్స్కి కానీ, ఇక్కడున్న కూరగాయలు అమ్మే వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా చూడడానికి పురపాలక సంఘం దీని మీద సింగిల్ యూనిట్గా ఏర్పాటు చేయడానికి మొత్తం గతంలో ఉన్న డిమాండ్, 2 గ్రామ పంచాయతీలు 1 ఆర్మూర్ మున్సిపాలిటీ యొక్క డిమాండ్ని యావరేజ్ డిమాండ్గా తీసుకుని యాజ్ పర్ రూల్స్ పొజిషన్లో ఆర్డీఎంఏ గారి క్లారిఫికేషన్కి అనుగుణంగా తిరిగి రీటెండర్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. మరియు దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్నీ కూడా ఆర్డీఎంఏకి నివేదించి దీని ద్వారా ఒక క్లారిఫికేషన్ తీసుకుని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవితను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని, తనకు ఏ మెజారిటీ అందించారో కల్వకుంట్ల కవితకు సైతం 5 లక్షలపై మెజారిటీ అందించేందుకు బాల్కొండ నియోజకవర్గ ప్రజలు సహకరించాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండలంలోని సికింద్రాపూర్, గోన్గొప్ల, ముచ్కూర్, బెజ్జోర, పల్లికొండ, బాచంపల్లి, పిప్రి గ్రామాల్లో ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ప్రశాంత్ రెడ్డికి మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రానున్న లోక్సభ ఎన్నికల్లో జిల్లా ఎంపీగా కవితకను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గత 4 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా అభివృద్ధికి కవితక కృషి చేయటం జరిగిందని, అలాగే కనీవిని ఎరగని రీతిలో జిల్లాకు నిధులు మంజూరు చేయటం జరిగిందని పేర్కొన్నారు. కవితక్క హయాంలోనే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు పూర్తయ్యాయని, మరోసారి కవితక్కను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలకు స్వచ్ఛందంగా పిలుపునిచ్చారు. ఎంపీగా కవితక్కకు 5 లక్షల వరకు మెజార్టీ ఇవ్వాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను చూసి ప్రజలు తమ ఓటును వేసి కారు గుర్తును గెలిపించాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులు రైతులకు గ్రౌండ్ వాటర్ పెరగటానికి చెక్ డ్యాములు నిర్మించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్యాకేజీ 21 ద్వారా కాళేశ్వరం నుండి గోదావరి జిల్లాలను తీసుకువచ్చామని, ఈ పని త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. కవితక్కకు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ తీసుకువచ్చి కేసీఆర్ కవితక్క రుణం తీర్చుకోవడానికి మంచి అవకాశమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, అన్ని గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చేయలేదని కాదు, కానీ ఈ గ్రామం నన్ను గుండెలా కట్టుకున్నది. మంచి పనులు చేసింది ప్రశాంత్ రెడ్డి, ఓటు వేయాలని అందుకు నిజం కూడా నాకు చాలా ఆనందంగా ఉన్నది. నాకు ఈ గ్రామం పట్ల ఇంకా ప్రేమ పెరుగుతుంది, రోజు రోజు పెరుగుతున్నది. కాబట్టి సర్పంచ్ గారు ఇంతకుముందు చెప్పిన పనులు, ఇంకా మన ఊరు లోపల కూడా ఇంకా కొన్ని సీసీ రోడ్లు వేసుకోవాలి, మోరీలు కూడా ఏ మంచిగా వేసుకోవాలి. 50 లక్షలు 20 లక్షలు జీతాలకు పోయి మోరీలు తీసుకోవడానికి దానికి ఖర్చు పెట్టినా ఇంకొక 20 లక్షలతోటి మంచిగా రోడ్లు కొత్త మోరీలు వేసుకున్నారు. యాట ఇంత సంవత్సరం 4-5 ఏళ్ళు నీ టర్మ్లో 4 కోట్ల రూపాయల పని నువ్వే చేసుకోవచ్చు. మంచిగా ఊళ్ళో మంచి పేరు తెచ్చుకో, మంచి పని చేసి ఆలోచన చేయనటువంటి పనులు, ఆలోచన జరగనటువంటి పనులు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ 4 ఏళ్లలో చేసి చూపించండి. మనం దాంట్లోనే ఇంకా కొన్ని తప్పొప్పులు ఉంటే, పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటా ఇంకా కొద్దిగా మంచి చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనం పెన్షన్లలో మెల్లమెల్లగా అన్ని ఒకటొకటి సరిదిద్దుకుంటా వచ్చినాం. 200 రూపాయలు 1000 రూపాయలు చేసుకున్నాం, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చుకున్నాం. దాంట్లో మళ్ళీ అత్తాగూడల పంచాయతీ ఉండే అది మళ్ళా చెప్పుకున్నాం, ఉత్తాగూడలకు ఇద్దరికి వస్తున్నాయి. మళ్ళా దాని తర్వాత పిఎఫ్ కార్డు కటాఫ్ డేట్ పెట్టింది సార్, పిఎఫ్ కార్డు కటాఫ్ డేట్ పెట్టద్దు, నేను ఇప్పుడు బీడీలు చేస్తున్నాను. కోడలు కొత్త ఇంటికి వచ్చింది, కొత్త కోడలు ఉన్నాయి, ఆమె బీడీలు మొదలు పెట్టింది, మరి ఆమెకు కావాలి కదా పెన్షన్ అని. ఇట్లా చేసుకుంటూ పోతే కొత్త కొత్త సమస్యలు వస్తా పోయినాయి, అవిటను కూడా సాల్వ్ చేసుకుంటా పోతున్నాం. అది ముఖ్యమంత్రికి చెప్పినాం, చెప్తే పోయినసారి ఎన్నికలప్పుడు చెప్పిడు కటాఫ్ డేట్ ఏం లేదు, ఇక పిఎఫ్ ఉన్న వాళ్ళకి కొత్తగా వచ్చిన కోడలు కూడా పిఎఫ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చుడే అని చెప్పి ఇప్పుడు దాన్ని కూడా ప్రిపేర్ అవుతా ఉన్నా, తయారవుతున్నాయి. ఈ మే నుంచి అవి కూడా వచ్చేస్తాయి, బడ్జెట్లో పెట్టి మే నుంచి ఆ కొత్త వాళ్ళకు కూడా వస్తాయి. 57 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వస్తాయి, ఆ పేర్లు కూడా అన్ని ప్రిపేర్ అయిపోయినాయి. మీకు ఎక్కడనే ఉండాలి, వచ్చి రాసుకొని పోయి ఉంటారు, వచ్చింది కదా, అవి కూడా అయిపోతాయి. ఈ మే నెల నుంచి అవి కూడా వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారు. గతం చేసాక 4.5 ఏళ్ళు ఏం డిస్టర్బెన్స్ ఉండదు, మంచి పాలన చేద్దాం, ఏం డిస్టర్బెన్స్ లేదు, పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అంత విడదీసుడు ఏం లేదు, ఇక అందరం ఒకటైపోయి మంచిగా తెలంగాణ పనిచేసుకుందాం అనే ఆలోచన ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. కాబట్టి 6 నెలల్ని అన్ని ఎన్నికలు ఒడగొడదాం అంటున్నాను, మొత్తం ఉన్న ఎన్నికలన్నీ 6 నెలల్ని ఒడగొడదాం. 4.5 ఏళ్ళు మంచిగా పని చేసుకుండే, మంచి పని చేసుకుని మంచిగా డెవలప్ చేసుకుందాం అనే ఆలోచన ఉన్నది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి, పార్లమెంట్ ఎన్నికల మన ఎంపీ నిజామాబాద్ ఎంపీ వాళ్ళు మన కవితక్కనే, మళ్ళా వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు కవితక్క 1100 ఊర్లు ఆమె తిరగటానికి,
అన్ని ఊర్లు తిరగలేదు కాబట్టి ఆమె తరఫున నేను వచ్చిన గోన్గోపురాలు మంచి వాళ్ళు ఏమో నాకు మంచి మాటనే ఉన్నది, నేను ఓట సరిపోతుంది, మీరు రాదు వచ్చిన. గత పాలకుల హయాంలో పెండింగ్లో ఉన్న జిల్లా పనులన్నీ కేవలం కవితక్కతోనే సాధ్యమయ్యాయని, జిల్లా అభివృద్ధికి కవితక్క ఎంతో కృషి చేశారని, రానున్న లోక్సభ ఎన్నికల్లో మళ్లీ భారీ మెజార్టీతో కవితక్కను గెలిపించుకుందామని టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులో టీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి జిల్లా ఎంపీగా కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ హయాంలో పెండింగుల్లో ఉన్న పనులన్నీ జిల్లా ఎంపీగా కవితక్క పూర్తి చేసి జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించినట్లే ఎంపీగా కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని, ఆర్మూర్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఆర్మూర్ అభివృద్ధి విషయంలో కవితక్క తన వంతు సహాయ సహకారాలు అందించారని, ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధి అదే విధంగా కొనసాగించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలిగోట గంగాధర్, కాందే శ్రీనివాస్, యామాద్రి భాస్కర్, రమాకాంత్, జనార్దన్, మధుకర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికలలో మరి కవితమ్మకు దాదాపు 60,000 మెజార్టీ తోటి, అంటే ఆర్మూర్ నియోజకవర్గం నుంచి అన్నకు 30,000 ఇచ్చారు. మరి ఇదే ఉత్సాహంతో ఇప్పుడు ప్రభుత్వం ఉంది, సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి మరి రానున్న రోజుల్లో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో డబుల్ మెజార్టీతో కవితక్క గారికి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి మెజార్టీ ఇస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ, మరి కవితమ్మ తప్పకుండా కవితక్క రానున్న రోజుల్లో ఎంపీగా దాదాపు 5-6 లక్షల మెజార్టీతో గెలిపించి దేశంలోని అత్యధిక మెజార్టీతో గెలిపించిన అభ్యర్థిగా కవితక్క నిలుపుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి గతంలో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, గత ఎన్నికల్లో అన్న ఒకటే చెప్పిండు, నన్ను గెలిపియండి, అదేవిధంగా అక్కని గెలిపియండి, నేను పోయి అక్కని అడిగితే అక్క పోయి బాపుని అడుగుతుంది కాబట్టి నిధులన్నీ మంజూరుదే చెప్పి చెప్పిండు. దాదాపు ఆర్మూర్ పట్టణానికే అనేకమైన 100,000 కోట్ల రూపాయలతోటి ఇప్పటికే మనం అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఏ గల్లీకి వెళ్ళినా కానీ గత 40-60 సంవత్సరాలుగా ఇక ఈ రోడ్ అవుతుందా మాకు కాదు అన్నది వదిలేసినటువంటి రోడ్లు కూడా ఈరోజు చేసినాం. ఆర్మూర్ బైపాస్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా ఆలూరు బైపాస్ రోడ్డు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక నిధులతోటి ఎమ్మెల్యే గారు, మరి ఆర్టీసీ బైపాస్ అయితే ఆర్టీసీ వాళ్ళతోటి కొట్లాట పెట్టుకుని పంచాయతీ పెట్టుకుని తన మీద కేసులైనా పర్వాలేదు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఆ రోడ్డును దగ్గరుండి వేయించడం జరిగింది. ఈరోజు ఆ రోడ్డుతోటి మరి వేలాది మంది విద్యార్థులకు మరి చాలా సౌకర్యవంతంగా అయిపోయింది. రోడ్ల విషయంలో అయితే అన్ని విధాలుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మనమందరం కూడా జీవనకు భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం, అదేవిధంగా ఇప్పుడు కవితక్కను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే మన తెలంగాణ సంస్కృతిని మరి ఒక ఉనికి కోల్పోయిన సంస్కృతిని మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన ఘనత కవితక్కకి దొరుకుతుంది. అదేవిధంగా మరి బతుకమ్మ తెలంగాణ బతుకమ్మగా తెలంగాణ రుద్రమదేవిగా పేరుగాంచిన కవితక్క మన జిల్లాకు పోటీ చేయడం చాలా గొప్ప విషయము, చాలా అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి మరి సంతోషంగా వాళ్ళు ముందుకు రావడం చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. గత 50 సంవత్సరాల నుంచి చేసింది ఎవరు లేకుంటే మరి ఇప్పుడు కవితమ్మ వచ్చిన తర్వాత అభివృద్ధిలో భాగంగా ఇందూరు జిల్లా తెలంగాణ జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఘనత మన కవితక్క దక్కుతుంది. మన తెలంగాణ స్వచ్ఛ భారత్ అంబాసిడర్ మరి అట్లాగే బతుకమ్మ మన కవితమ్మ గారు మరి ఖచ్చితంగా మహిళల కోసం చాలా పెద్ద పీట వేశారు. బీడీ పెన్షన్లు బెనిఫిట్ లేకుండా కానీ నేను సైతం మా సోదరుల కన్నీరు తీస్తా అని చెప్పేసి బీడీ పెన్షన్లు ఇచ్చిన ఘనత మన కవితమ్మ గారికి దక్కుతుంది. కాబట్టి అభివృద్ధిలో ముందుంటున్నారు కాబట్టి మరి కవితమ్మ గారు ఖచ్చితంగా భారీ మేడతం గెలిపించుకుంటే రాబోయే కేంద్రంలో కూడా మినిస్టర్ పాత్ర పోషించి ఇంకా మంత్రి హోదాలో చూడాలని మన తెలంగాణ మహిళ ఆశాభావం. కాబట్టి మరి ఖచ్చితంగా భారీ మేడతో గెలిపించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మరి ఆర్మూరు కాన్స్టిట్యూన్సీలో పెద్ద మేడలో గెలిపించే ఆమూర్ మండలంలోని పిప్రి గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కూలీ డబ్బులు ఇవ్వడం లేదని గ్రామానికి చెందిన కూలీలు ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
తమ సమస్యలు పరిష్కరించాలని, డబ్బులు ఇప్పించాలని ఎంపీడీఓను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సాయన్న కూలీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఎన్నిసార్లు అడిగినా అప్పుడు ఇప్పుడు వస్తాయని తమను మభ్యపెడుతున్నాడని, తమను ఎంపీడీఓ కార్యాలయానికి సైతం రానివ్వడం లేదని, ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవటం లేదని, దీనిపై అధికారులు స్పందించి గత 2 సంవత్సరాలుగా తమకు రావాల్సిన కూలీ డబ్బులు ఇప్పించాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్ డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే అనుకూలంగా ఉంటాడని, తమలాంటి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఫీల్డ్ అసిస్టెంట్ను వివరణ కోరగా, కార్యాలయంలో పనులు పెండింగుల్లో ఉన్నాయని, కొందరికి డబ్బులు చెల్లించడం జరిగిందని, మిగతా డబ్బులు చెల్లిస్తానని తెలిపారు. పంపిస్తా అంటున్నాడు కదా, కుడిచేరికి ఇదే చేసినాం, ఒక్క రూపాయి రాలేదు. ఏడు కలప చేసినాం, ఒక్క పైస రాలేదు. కాలాలు చేయమంటే బండ చేరికి కాలాలు చేసినాం, ఆ పైసలు రాలేదు. ఖాళీతుల 50 చెట్లు 100 పొక్కలు తీసినాము, ఒక్క పైస కూడా రాలేదు. మరా పెద్దమ్మ కాడ నీళ్ళల్లో ముళ్ళల్లో చేసినాము, గడపరలు బట్టి రోతలలో చేసినా కూడా పైసలు రాలేదు. రాకుండా కానీ కూడా ఆ ఉత్త బుక్ మీద మాస్టర్ రాకుండా కానీ అట్టి బుక్ మీద రాసుకొని మాకు మేము రాసిన పొమ్మంటని చిన్నయ్య సారు సాయమ్మ మోసం చేసిండు సారు. 2 ఏళ్ళ సంది మీ ఊకుండు ఊకుండు ఊకుండి ఇవాళ ఏడికి కారం గిర్ని కడికి అరుచుకుంటా మేము అత్త అంటే ఆడికి అడ్డముండి రాకుండా మలుపుకపోయినారు సారు. ఎవరు? చిన్నయ్య సారు. ఇక ఆడికి వెళ్ళి ఒక్క డబ్బు రాలేదు. మర బ్యాంకులకు పోయి మేము పైసలు చూపిస్తే జీరణచ్చు, మర పైసలు కాడ పైసలు కూలి పైసలు వస్తున్నారు అంటే ఆడికి పోయితే జీరణచ్చింది. ఎన్ని మట్ల పోయినా జీరణచ్చింది సార్. ఇగో ఈడికి వచ్చిందాం ఇంతవర దాకా, అలా వచ్చిన వాళ్ళకు అలా తట సున్నమయ్య నా కాదిరేయ్యి నీకు 500 ఇస్తానని అలా కాదిరేస్తున్నాడు. పర్సనల్ కానీ సిలిండర్ కానీ అన్ని దాన్నే కట్టుకున్నాం కాబట్టి ఏ కొట్టలేదు. ఇప్పుడు మేడం తోటి తీపిచ్చేస్తున్నాం, మేడం తోటి తీపి 2 ఇయర్స్ వచ్చిందా లేదా అన్న? 2 ఇయర్స్ చేస్తాడు వాళ్ళు. అదేనే దానికి మొత్తం టోటల్ బయట తీపిస్తున్నాం, వాళ్ళ అప్ప నుంచి పడక టోటల్ తీపిస్తున్నాడు. తీపిచ్చి ఇప్పుడు వీళ్ళకి ఇప్పిచ్చేస్తాం. సార్తో కూడా మాట్లాడడం ఇప్పుడు సార్ అన్న డబ్బులు ఇస్తే అటెండ్ చేస్తున్నాడు అంటారు. డబ్బులు ఇస్తే అటెండ్ చేస్తున్నాడు తప్పు అది చెప్పరు కదా? అది తప్పన్న, అది తప్పు. ఎందుకు తప్పు అంట? నువ్వు ఇవన్నీ ఇచ్చి నాకు ఇచ్చిన తల్లి ఎస్సీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, రానున్న లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకు అంతా ఒక్కటే కృషి చేస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చిన్నయ్య, ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మేడిపల్లి పాపయ్య, తెలంగాణ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాసులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని, 16 పార్లమెంటు స్థానాలకు గెలిపే లక్ష్యంగా తాము కృషి చేస్తామని, గత ప్రభుత్వాల కంటే తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే మాలా మాదిగలకు న్యాయం జరిగిందని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా ఉన్నాయని, అందుకోసమే టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చి ఎంపీ అభ్యర్థుల కోసం తాము ప్రచారం చేస్తామని, మాలా మాదిగల పూర్తి మద్దతు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అందిస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎంపీగా కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తామని, మాలా మాదిగలంతా ఆమె గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగ శ్రీనివాస్, తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొక్కెర భూమన్న తదితరులు పాల్గొన్నారు. అంటే మేము ఆయన పనులు చూసి ఇంటికి ఏది గుర్చే లేకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తాడు. అదేవిధంగా 3 ఎకరాల భూమి అన్నాడు, 3 ఎకరాలు కూడా ఆయన మేనిఫెస్టోలో పెట్టిండి ఇస్తున్నాడు. దళితులకు అందరికీ న్యాయం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నాడు కాబట్టి, కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉంది కాబట్టి ఆయన చేయాలే మేము అని అనుకున్నాము. అదేవిధంగా మేము పెద్ద ఎత్తుల అన్ని జిల్లాలు 31 జిల్లాలు తిరిగి ప్రచారం చేసి మన టీఆర్ఎస్ పార్టీని ముఖ్యంగా మన పార్లమెంటుకు పంపించాలని గెలిపించి పూర్తి మద్దతు మాలమానాడు ఉంటుంది, ఎంఆర్పిఎస్ ఉంటుందని కోరుకుంటూ అన్ని నియోజకవర్గ పార్లమెంటు స్థాయి ఏదైతే ఉన్నాయో తిరిగి మొత్తము అభ్యర్థులను గెలిపించే దాంట్లో కీలక పాత్ర పోషించడంలో చెన్నై మాల నుంచి మొదలుకొని మా క్యాడర్ వరకు కూడా పనిచేస్తూ ఉన్నాం.
మేము ఇక్కడ అన్ని పార్లమెంటు స్థాయి సభలను డేట్లు ఇవ్వడం జరిగింది. ఆ డేట్ల ప్రకారంగా కూడా మాతో పాటు మాలమానాడు చెన్నయ్య గారితో పాటు అందరం కూడా దళితులు అందరం ఏకమై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలనేటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. దళితులు అభివృద్ధి చెందే దిశగా కళ్యాణ లక్ష్మి ఈరోజు మ్యారేజ్ చేసుకోవాలంటే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి వస్తుంది. అంటే ఒక బీద వాళ్ళకు ఒక పెళ్ళే పరిస్థితి. అంటే ఏదైతే అణగారిన వర్గాలకు దళితులకు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సూటిగా పింఛన్లు కావచ్చు, వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, వికలాంగుల పింఛన్లు కావచ్చు, ఏ పింఛన్లు అయినా నేరుగా ఆ క్యాండిడేట్కి దక్కే విధంగా కేసీఆర్ చర్యలు తీసుకుంటారు. కాబట్టి దళితుల అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా అమలు అవుతాయని మేము విశ్వసిస్తున్నాం. అందులో భాగంగా ఎంపీ పార్లమెంట్ నియోగసారిలో కవిత అక్కగారిని ఖచ్చితంగా 600,000 మెజార్టీతో గెలిపించే బాధ్యతగా దళితులు మాలా మాదిగలు ఏకమై ఆ గెలుపుకే కృషి చేస్తున్నాం. అందు ఆర్టీసీ డ్రైవర్లు హైదరాబాద్ వెళ్లే మార్గ మధ్యంలో ప్రైవేటు దాబాల వద్ద బస్సులు ఆపి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిఎంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆర్యపల్లి సాయిల్ మాట్లాడుతూ, ఆర్మూర్ నుండి హైదరాబాద్కు నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటారని, మార్గ మధ్యంలో డ్రైవర్లు ప్రైవేటు డాబాల వద్ద బస్సులు ఆపి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అక్కడ తక్కువ ఖర్చుతో ఉన్న నాసిరకం టిఫిన్లు సైతం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని, దాబా వాళ్ళు ఇచ్చే కమిషన్ల కోసం కొందరు డ్రైవర్లు బస్సులో ఉన్న ప్రయాణికులు అందరినీ ఇబ్బంది పెడుతున్నారని, దీనిపై ఆర్టీసీ డిఎం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు భూపతి, బక్కన్న, ఇలియాస్, ధర్మపురి తదితరులు పాల్గొన్నారు. ఇస్తాము, అలాగే భోజనం కూడా ఫ్రీగా ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ప్రయాణికులు హైదరాబాద్ పోయి రావాలంటే ఇలా 1,000 రూపాయల ఖర్చు అవుతా ఉన్నది. అలాగే రాత్రి సమయంలో ఇలా మన తెలంగాణకు సంబంధించిన భోజన ప్రియులు ఇలా ఎక్కడ మన తెలంగాణ హోటళ్ళ దగ్గర ఆపితే అన్నం తింటారు కాబట్టి, కానీ అలా కాకుండా ఈ ఆర్టీసీ డ్రైవర్లు ఇలా ప్రైవేట్ దాబాల దగ్గర ఆపడం, మేము డ్రైవర్ సోదరులకు అలాగే డిపో మేనేజర్ గారికి కూడా ఇప్పుడు మనం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. వినతి పత్రంలో మేము చెప్పడం జరిగింది. డిఎం గారు కూడా సానుకూలంగా స్పందించి దీని మీద నోటీస్ బోర్డులు నేను పెడతా అని చెప్పడం జరిగింది. ఇలా ఆర్మూ డిపోనే కాకుండా నిర్మల్, అలాగే మెట్పల్లి డిపోలు కూడా, హైదరాబాద్ డిపోలు కూడా ఈ ఆర్మూర్ ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్తా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు దాబోటల దగ్గర ఆపద్దు అని చెప్పనేసి మేము సూచించడం జరిగింది. చర్య తీసుకోవాలని చెప్పనేసి మేము డిఎం గారికి ఇలా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పనేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చూసి ఇతర పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, పార్టీలో చేరిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని తెలిపారు. వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంఘిక గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం నుండి గ్రామ ప్రజలు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు పవన్ శర్మ పేర్కొన్నారు.
జిక్రాన్పల్లి మండల కేంద్రంలో సర్పంచ్ జక్కం చంద్రకిల బాలకృష్ణ ఆధ్వర్యంలో వేసవికాలం దృష్ట్యా ప్రజలకు త్రాగునీరు ఇబ్బందులు పడకుండా ఉండాలని పాలకవర్గంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కడా ఇబ్బందులు ఉన్నా కానీ తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అలాగే లైట్లు మురుగు కాల్వలు కానీ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తెస్తే తక్షణమే పరిష్కారం చేస్తామని అన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు లేకుండా ప్రజాసేవ కొరకు ముందుండి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నటభోజన్న, ఈఓపీఆర్డీ శాంతికుమార్, జూనియర్ అసిస్టెంట్ నరేష్, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమావేశం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి నీటి సమస్యలు ప్రజలకు రాకుండా మరి ప్రతి వార్డు సభ్యులలో ద్వారా ప్రతి వార్డులలో మరి వాటర్ వచ్చేటట్టు చేసుకుందామని చెప్పేసి మేము మీటింగ్ ఇప్పుడు జరిగింది. ప్రతి ఒక్కరికి ప్రజలకు ఎక్కడైనా కానీ వాటర్ రాకుండా వచ్చేటట్టు చేస్తాము. వచ్చిన నీళ్ళు మాత్రం వృధా చేసుకోకుండా వాటర్ని కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే సమ్మర్లో మనకు ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసు. మాకు ఇంకా ఏం రాకుండా కానీ చెక్ పవర్ గిట్ల అని అంటే ఏ పనులు కాకుండా కానీ మేము ప్రజల కోసం ఉన్నాం కాబట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఉన్నాం కాబట్టి మేము ప్రజలకు ముఖ్యంగా ఈ సమ్మర్ మాత్రం వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. మరి లైటింగ్ లైట్లు కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ లైట్లు కొన్ని బల్బులు కూడా కొన్ని ప్లేస్లలో బల్బులు లేవు. మనం ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఉంటుందో అక్కడ మనం బల్బులు కూడా పెట్టుకుందాం. ప్రజలు ఎక్కువ ఎక్కడ తిరుగుతారు ఎక్కడ ఉంటారో అక్కడ మనము బల్బులు పెట్టుకొని మనకు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాము. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ సమ్మర్ మాత్రము వాటర్ వృధా చేసుకోకుండా కాకుండా ప్రజలందరికీ మరొకసారి. జక్రాన్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పసుపు ఎర్రజొన్న ఉద్యమకారులు ఎంపీ ఎన్నికల కొరకు నామినేషన్లు వేసినందున సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి కనుక దయచేసి రైతులు గమనించాలని, దేశంలోనే మన సీఎం రైతుల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, రాబోయే కాలంలో రైతులకు ఎర్రజొన్నలకు బోనస్ ప్రకటించి రైతులను ఆదుకునే ఆలోచనలో ఉన్నారని, దయచేసి రైతులు గమనించి స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ కమిటీ సభ్యులు గంగారెడ్డి, జమునాబాయ్, జీవన్, ఆర్మూర్ గంగారెడ్డి, రూపాల గంగారెడ్డి, సర్పంచ్ చంద్రకళ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం 21 ప్యాడెల్ ద్వారా కూడా మన మండలంలో ఉన్న 5 గ్రామాలు మా కాళేశ్వరం మద్దంటి కూడా మన ఎమ్మెల్యే ఎంపీ గారి దయతోని మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పనులు ఇప్పుడే చూడబెట్టారు. మరి అదే కాకుండా రైతు బంధు కూడా ఒక సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వడము, రైతు బీమా ఒక రైతు ఏ విధంగా చనిపోయినా 5 లక్షల బీమా ఇవ్వడం కూడా అది నిజంగా భారతదేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది. రైతులకు మేము ఒకటే జక్రంపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతు సమన్వయ సమితి కమిటీ పక్షాన రైతులకు విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగంటే ఈ యొక్క నామినేషన్లు స్వచ్ఛందంగా ఉపసంహరించుకోండి. మరి రాబోయే 5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఎమ్మెల్యే పాలరెడ్డి గౌడ్ గారు, ఎంపీ కవిత గారి దారి వారితోని చక్రంపల్లి మండలంలో కాళేశ్వరం ద్వారా స్వచ్ఛ శ్యామలం ప్రతి ఎకరానికి నీళ్ళిచ్చే విధంగా ప్రభుత్వం పనులు చేస్తున్నది. దయచేసి రైతులారా మా ఒక ప్రభుత్వంపై విలువ ఉంచి గౌరవంతో మీ యొక్క నామినేషన్ విడుదల చేసుకోవాలని చక్రంపల్లి మండల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. భీమ్గల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో దళిత నాయకులు తెడ్డు గంగారాం, పరస నవీన్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 29 శుక్రవారం రోజు నిజామాబాద్లోని బృందావన్ గార్డెన్స్లో దళిత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా కల్వకుంట్ల కవిత హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు చెప్పాల గణేష్, సీనియర్ నాయకులు తిట్ల భూమేష్, గంగాధర్, బండారి గంగాధర్, సంతోష్, రాజు, జయంత్రావు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. 3/2019 నిజామాబాద్ నందు గల బృందావన్ గార్డెన్లో దళితుల ఆత్మీయ సమ్మేళన సభ కలదు. ఈ సభకు ముఖ్య అతిథిగా గౌరవ ఎంపీ గారైన కల్వకుంట్ల కవితమ్మ గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉండబడే దళితులందరూ కూడా సకాలంలో వచ్చేసి అట్టి ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయగలరని కోరుతున్నాను. వేల్పూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలుపొందడంతో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలుపొందిన సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారని తెలిపారు. జక్రాన్పల్లి మండలంలోని మనోహరాబాద్ వద్ద ట్రాక్టర్ బైకును ఢీకొట్టిన ఘటనలో కలిగోట గ్రామానికి చెందిన అఖిలేష్ పూర్తిగా కాలిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. అది గమనించిన స్థానికులు నిజామాబాద్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సీరియస్గా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మనోహరాబాద్ చెరువు నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ బైకును ఢీకొట్టడంతో పక్కనే ఉన్న వ్యవసాయ క్షేత్రంలో చెత్తకు మంట పెట్టడంతో రోడ్డంతా పొగ కమ్మటంతో గమనించని ట్రాక్టర్ డ్రైవర్ రోడ్డుపైకి స్పీడ్గా రావడంతో బైక్పై వెళ్తున్న అఖిలేష్ బైక్తో సహా మంటల్లో పడటంతో బైక్ పూర్తిగా కాలిపోయింది. స్థానికులు గమనించి అఖిలేష్ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భీమ్గల్ మండలం సికింద్రాపూర్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జిల్లా ఎంపీ కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గూటికి చేరిన కాంగ్రెస్ నాయకులు డీసీఎంఎస్ చైర్మన్ ఎంపీటీసీలు. ఎస్సీ ఎస్టీల కోసం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కవితకను ఎస్సీలందరూ గెలిపించుకుంటామన్న ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పాపయ్య. ఉపాధి హామీ కూలీ డబ్బులు ఇవ్వడం లేదని ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన పిప్రి గ్రామ ఉపాధి హామీ కూలీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.